खम्मम जिल्ला गत डीसीसीबी पालक वर्ग में निधुला दारी मल्लिंपु पै वस्तुना आरोपणल पै माजी डीसीसीबी चेयरमैन मुवा विजय बाबू स्पंदिंचारु तन पालक वर्ग में एलांटी निधुला दुर्विनियोगं कालेदन्नारु डीसीसीबी बैंक तो संबंध लेकुंडा रैतुलु सोसाइटी चेयरमैन्लु दातल सहकारंतो आस्पत्रिनि निर्मिंचानानि आयन तेलिपारु రైతు ట్రస్ట్ ద్వారా మృతి చెందిన రైతు కుటుంబాలకు దాన సంస్కారాలకు నిధులు ఇచ్చామని మిగిలిన నిధులతో ఆసుపత్రిని నిర్మించామన్నారు టూర్లు గిఫ్టుల అంశంలో వస్తున్న అవినీతి ఆరోపణలు అవాస్తవమన్నారు తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన కుటుంబ సభ్యులతో సహా ఉరి తీయవచ్చని మువా విజయ్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రైతులు ఇచ్చిన డబ్బు ఆ ట్రస్ట్లో ఉన్నది అంటే ఇక్కడ ఒక ఈ క్యాంపస్లో ఒక 200 మంది ఉన్నారనుకుందాం తలా 500 పోగేసుకొని ఒక ట్రస్టులో జమ చేసుకొని ఆ రైతు కుటుంబం చనిపోతే ఆ చనిపోయిన కుటుంబానికి ఫస్ట్ 5000 ఇద్దాం అనుకున్నాం దాన సంస్కారాలకు ఇవ్వంగ కూడా కాసిన డబ్బులు మిగిలితే దాని 10000 రూపాయలు చేశాం చేసి 10000 ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఇది బాగుంది కాన్సెప్ట్ అని రైతుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది చనిపోయిన రోజు మాకు డబ్బిచ్చి మమ్మల్ని ఆదుకున్నారు ఇది బాగుందని చెప్పి రైతాంగం సొసైటీ అధ్యక్షులకు చెప్పడం దాని మీద జనరల్ బాడీలో కోలంకషంగా చర్చించి చేసిన నిర్ణయం రైతు సంక్షేమ నిధిలో పొందుపరచడం జరిగింది ఏ రైతుల్ని ఎవరెళ్ళి ఈ ప్రజలు అడిగినా కూడా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండోది హాస్పిటల్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దానికి కూడా వివరాలు ఉన్నాయి దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు దాని మీద కూడా అవాస్తవమైనటువంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఒక సామాజిక వర్గంలోనే నా మీద రాజకీయ ఎదుగుదలను వారవలేక ఈ రోజు ఇటువంటి దాడులు చేస్తా ఉన్నారు ఈ మంచి పద్ధతి కాదు నన్ను ఈ విధంగా వేధించడం అనేది కూడా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఒకవేళ నేను దోషినైతే తప్పకుండా కోర్టులో శిక్షించబడతా ఈ రైతుల సొమ్ము ఈ రోజు మీ ముందు నేను చెప్తున్న మీడియా సాక్షిగా మీకు ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటనేది రైతాంగం కూడా గమనించాల ఏ రైతుకు కూడా నేను 1 రూపాయి తీసుకున్నట్టు గాని ఏది లోన్ ఇచ్చినప్పుడు గాని వేరే విధంగా రైతు దగ్గర కలెక్ట్ చేసినట్టు గాని మీరు నిరూపించినట్లయితే అదే విధంగా ఈ ట్రస్టులో జమ చేసిన రూపాయిని నేను వాడుకొనుంటే నన్ను ఈ రోజు మయూరి సెంటర్లో నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఉరిదీయండి।